సమాజ ప్రగతిలో మహిళలు పాత్ర అత్యంత ప్రశంసనీయమని నగర మేయర్ గులకాని హరివెంకట్ కుమారి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర కొనియాడారు. మంగళవారం ఇక్కడ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట్ కుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ కొండ రమాదేవి, బ్రహ్మకుమారిస్ ప్రతినిధి డీకే రామేశ్వరుడు పాల్గొని మాట్లాడారు. మహిళలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారన్న పురాణ ఇతిహాస కథనాన్ని మేయర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నింగిలో సగం, నేలపై సగం అన్నట్లు ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో కూడా ఎనలేని ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని వీరంతా పేర్కొన్నారు. అదేవిధంగా పురుషులు సహకారం లేనిదే మహిళలు కూడా పూర్తిగా రాణించలేరని, కాబట్టి పరస్పర అవగాహనతోనే వీరు ముందుకు సాగాలన్నారు. నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సేవలను వీరంతా కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఒకరోజు ముందుగానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. అందులో ఒకరోజు ముందుగా ఎందుకు పెడతామంటే, మరుస రోజు అందరూ కూడా అందరూ బిజీగా ఉంటారు, అయినప్పటికీ కూడా జర్నలిస్టులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి మహిళా జర్నలిస్టులు అందరినీ కూడా ఈరోజు మేము ఎప్పుడే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్ పేపర్లు కానీ, అదే హిందీ పేపర్స్ కానీ, లేకపోతే వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇంక్లూడింగ్ ఈనాడుతో సైతం అందరినీ కూడా ప్రతి ఏటా గౌరవించుకుంటున్నాం. మరి దశలవారీగా దాదాపు 40 మంది నుంచి అలా దాదాపు ప్రతి ఏటా సత్కరించుకుంటూ వస్తున్నాం. మరి మహిళలు ఇందాక మేము మా సోదరు చెప్పినట్లు మీరు లేకపోతే లేదు, అందులో ఈరోజుకి ఒక విశేషం ఉంది, ప్రాధాన్యత ఉంది. ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు సాక్షాత్తు. ఆ లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టే ఈరోజు ఆ సింహాచలం వరహాలక్ష్మీ నృసింహస్వామి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చక్కగా పెళ్లి చూపుల కార్యక్రమాన్ని చేసుకున్నాడు. అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి పుట్టినరోజు నేపథ్యంలో పెళ్లి చూపులు జరుగుతాయి. మరి ఆ కార్యక్రమానికి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మా వాళ్ళందరూ చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అతిథులందరినీ కూడా ఆహ్వానించగానే ఒక్కరు కూడా నాకు పని ఉందని అనలేదు, ఎందుకంటే కార్యక్రమ విశిష్టత మన వల్ల అందరికీ తెలుసు. టోటల్ ప్రోగ్రామ్ చీఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి నాగరాజ్ పట్నాయక్ గారికి, ముఖ్యంగా విజయఫ్లోని జరిగే ప్రతి కార్యక్రమానికి సక్సెస్కి అన్నిటికీ కూడా కారకుడిగా ఉంటూ, అనుక్షణం విజయఫ్లోని ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ప్రతి క్షణం ఆలోచించే మా ప్రెసిడెంట్ గంటల శ్రీనిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు సన్మాన గ్రహీతలు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మహిళలకు ఈ సమాజంలో ఒక మంచి గొప్ప సముచితమైన స్థానం ఉంది. ఈ సమాజంలో మహిళలది ఒక కీలకమైన రోల్. అందులో ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లిగా ఎన్నో సేవలను అందిస్తుంది. ఒక కుటుంబంలో ఇంట్లో చూసుకుని సొసైటీలో కూడా ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అవుతూ తన నిత్య జీవితంలో ఎన్నో రోల్స్ ప్లే చేస్తారు మహిళలు. మన రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి నుంచి అంతరిక్షానికి వెళ్ళిన కల్పన చావ్లా దగ్గర నుంచి ఈరోజు ఎంతోమంది మహిళలు సమాజంలో ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళల్లో ముఖ్యంగా జర్నలిస్టులు గుర్తించి, ఇప్పుడే శోభారాణి గారు చెప్పినట్టుగా జర్నలిస్ట్ వృత్తి అనేది చాలా కష్టమైన పని, అలాంటి పనిని అవలీలగా చేస్తూ ఉన్న మా మహిళా జర్నలిస్ట్ సోదరి మనల్ని గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి పని చేసిన విజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గారికి, సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలియ. మన రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన హోమ్ మినిస్టరే మహిళలు ఇచ్చారు, అన్ని రకాలుగా మహిళలకి ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాజకీయంగా 50% పైన పదవులు, అంటే రాజ్యాంగం మన మహిళలకి ఇచ్చిన పదవుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పదవులు ఇచ్చారు. నిజంగా అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అందరి అదృష్టం.
ఒక మహిళా ముఖ్యమంత్రి కూడా అంతగా మహిళలను ప్రోత్సహించరేమో అంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి రాజకీయాల్లో కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే ఇలా అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారంటే దానికి కారణం మరి మగవాళ్ళని మేము చెప్పక తప్పదు. ఎందుకో ఇటు ఇంట్లో కానివ్వండి, లేకపోతే మేము పనిచేస్తున్న రంగంలో కానివ్వండి, మగవాళ్ళు ఒక సపోర్ట్ లేనిదే ఏ ఆడది కూడా ముందుకు వెళ్ళలేదు అని సభాముఖంగా మరి మాకు ఇంత గౌరవం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఒకటే చెప్పాలి, మనం ఎప్పుడైతే మెంటల్గా ఫిజికల్గా ఎబిలిటీ అండ్ స్టెబిలిటీ రెండు కూడా మనకు కాన్స్టెంట్గా ఉంటాయో బయట జరిగే ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి ఆ అమ్మాయికి అని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటూ. అసలు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఎందుకు కారణం ఎందుకు అంటే మహిళలు ఆ రోజుల్లో చాలా లింగ వివక్షతకు కానీ చాలా అనగారితనానికి కానీ గురయ్యారు. సో వారందరికీ కూడా ఒక ముందుగా వాళ్ళు ఎదగాలి, వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి, మహిళల తర్వాతే ఏదైనా అని చెప్పి అప్పట్లో ఆ రోజుల్లో కందుకూరి వీరేశలింగం గారు భావించి ఆయన చదువులు చదువు ఒక్కటే దీనికి మార్గం అవుతుంది అని మహిళలందరూ కూడా చదువుకునేలాగా ఆయన తీర్చిదిద్దారు. అదే చదువులకి సంబంధించినటువంటి పుస్తకాలను పొందుపరిచేటటువంటి గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలయాలన్నింటినీ కూడా ఈ రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళల్నే ఆ గ్రంథాలయాలకి చైర్మన్ చేశారు. దానికి నేనే ఒక ప్రత్యేక ఉదాహరణ. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్నారు. స్త్రీ మానసికంగా ఇప్పటికీ కూడా ఆమె అన్ని విధాల ఔన్నత్యం యొక్క శిఖరాలు ఎక్కినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో బాధించబడుతూ ఉంది, హింసించబడుతోంది. ఆ హింసకు ఆమె కారణమని చాలా సర్వేల్లో తేలుతోంది. అయితే మానసిక హింసను లేదా పిల్లల వలన ఇంట్లో ఉండేటువంటి సంబంధికుల వలన వచ్చేటువంటి ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఆమె స్వేచ్ఛను కోరుకుంటోంది. ఆ స్వేచ్ఛ అనేది ఈరోజు ఆర్థికంగా కావచ్చు లేదా సామాజికంగా కావచ్చు, కానీ ఆమెను చాలా సమస్యలకి గురి చేస్తుంది. సో ఈరోజు కానీ ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఎంతమంది మాట్లాడినా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీలకు ఉన్నటువంటి గొప్పతనం సృష్టిలో మూల అంటే సృష్టికి మూలాధారము స్త్రీ. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే జగతే లేదు. ఇవి నిజంగా మనం మనందరికీ తెలిసిన విషయమే. దీనికి ఉదాహరణగా నేను ఒక్క లైన్ ఒక పాట పాడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఒకే ఒక లైన్లో ఒక పాట నేను పాడాలని అనుకుంటున్నాను. ఆలయాన ఎలసిన దేవుని రీత్రి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సో మనం ఒక ఇంటికే కాదు జగతిలో అంటే జగతిలో స్త్రీ ఈరోజు ఎంత ప్రాముఖ్యత అంటే నిజంగా చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు అమ్మాయి పుడితే చాలా ఫీల్ అయ్యేవారు, కానీ అదే అమ్మాయి ఇప్పుడు పుడితే అందరూ లక్ష్మీదేవిగా కొలుస్తున్నారు.